రకాలోకంకి స్వాగతం. 2024 లోకసభ ఎన్నికలు మన తలుపు తడుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. ఆ తరువాత ఎన్నికల ప్రచారపు హడావుడి ఉండబోతోంది. పార్టీలు పోటాపోటీగా అభ్యర్థుల్ని నిలబెడతాయి. ఓటింగ్, ఓట్ల లెక్కింపు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ఇదంతా కూడాను రానున్న 3-4 నెలల్లో పూర్తి కాబోతోంది. అన్ని పార్టీల దృష్టి ఇప్పుడు దీని మీదే ఉంది. ఒక్క పార్టీ మాత్రము 2024 లోకసభ ఎన్నికల తరువాతి చిత్రం గురించి ఆలోచిస్తున్నాయి. బియాండ్ 2024 లోక్సభ ఎలక్షన్స్ ఇప్పటికే వ్యూహరచన ప్రారంభించినట్టుగా ఉంది. ఆ పార్టీ ఏది? పెద్దగా కష్టపడక్కర్లేదు జవాబు చెప్పడానికి. ఆ పార్టీ పేరు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికల తరువాత రాబోయే ఎన్నికలకు, 2029 లోక్సభ ఎన్నికలకు మధ్య దేశంలోని వివిధ రాష్ట్రాలకు జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే వ్యూహరచన ప్రారంభించిందా? ప్రారంభించినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ యొక్క వ్యూహాన్ని మనం అర్థం చేసుకుంటే దానిలో 2 ప్రధానమైన దశలు కనిపిస్తాయి. 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి ఎన్నికలని ఫేజ్ 1గా మనం భావించవచ్చు. 2024 నుంచి 2029 లోక్సభ ఎన్నికల వరకు ఫేజ్ 2గా భావించవచ్చు. ఫేజ్ 1 అంటే 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన అతిపెద్ద ప్రత్యర్థి అయినటువంటి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఓటమి పాలు చేసింది. కాంగ్రెస్ బీజేపీల మధ్య ముఖాముఖి పోరు జరిగినటువంటి సీట్లలో 94% సీట్లు బీజేపీ గెలుచుకుంది. 6% మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. అంతేకాదు, ఏవైనా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డా అవి రెండవసారి వరుసగా ఎన్నిక కాలేదు. ఛత్తీస్గఢ్ గెలుస్తుంది అనుకున్నారు, గెలవలేకపోయింది. రాజస్థాన్లో గెలవలేదు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండవసారి విజయం సాధించిన రాష్ట్రము ఇప్పుడు దేశంలో లేదు. కాబట్టి 2014 నుంచి 2019 వరకు ఫేజ్ 1లో జాతీయ పార్టీ ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఓడించింది. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పూర్తి బలహీన స్థితి తీసుకొచ్చి వదిలింది. 40 సీట్లు కూడా సొంత బలం మీద గెలవలేని స్థానానికి తీసుకొచ్చి పారేసింది. ఫేజ్ 2 2024 ఎన్నికల నుంచి 2029 ఎన్నికల వరకు ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలఖండాన్ని భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను ఓడించి పూర్తిగా వాటిని సమసింపజేసేటటువంటి ప్లాన్ వేస్తోందా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా 3 సిద్ధాంతాల ఆధారంగా నడుస్తున్నాయి. కొన్ని రీజనలిజం, ప్రాంతీయ తత్వం, ప్రాంతీయ దురభిమానం ఆధారంగా డిఎంకే, అన్నాడిఎంకే, తెలుగుదేశం, టీఆర్ఎస్, ఇవన్నీ కూడా ప్రాంతీయ తత్వం ఆధారంగా నడిచేటటువంటివి. రెండవది కులం ఆధారంగా యాదవుల కులం మీద నడిచేటటువంటి పార్టీలు, జాట్ల కోసం నడిచేటటువంటి పార్టీలు, మరాఠా కుంబీల కోసం నడిచేటటువంటి పార్టీలు, ఈ రకంగా కుల ఆధారిత పార్టీలు. మూడవది మత ఆధారిత పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్, లాలూ ప్రసాద్ యాదవ్కి చెందినటువంటి ఆర్జేడి, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్కి చెందినటువంటి సమాజ్వాదీ పార్టీ ముస్లిం ఓట్ల ఆధారంగా, ముస్లిం ప్లస్ హిందూ సమాజంలోని ఒక వర్గాన్ని ఉపయోగించుకుని ఓటు బ్యాంకుగా మార్చుకుని ఎన్నికల్లో నిలబడుతున్నటువంటి, రాజకీయంగా మనుగడ సాగిస్తున్నటువంటి పార్టీలు. ఈ 3 రకాల పార్టీలను ఓడించటము బీజేపీ లక్ష్యముగా కనిపిస్తోంది. రెండవ దశలో ఈ 2వ దశలో దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను, అంటే కాంగ్రెస్ని పూర్తిగా ఓడించి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నటువంటి రాష్ట్రాలను తీసేసి, నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలను తీసేసి, మిగతా ఎక్కడెక్కడైతే బీజేపీ అధికారానికి దూరంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో, వాటిని మనము 4 కేటగిరీలుగా విభజించుకుంటే, 4 కేటగిరీలుగా బీజేపీ విభజించుకున్నట్టుగా కనిపిస్తోంది. అఫీషియల్గా బీజేపీ చెప్పటం లేదు ఈ మాట, కానీ అనిపిస్తోంది రాజకీయాల్ని చూస్తే. మొట్టమొదటిది, బీజేపీ పూర్తిగా అత్యంత బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇది మొదటి కేటగిరీ. ఇందులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, కేరళ వస్తాయి.
ఈ నాలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ బీజేపీకి 0.58% ఓట్లు మాత్రమే వచ్చాయి. అవి పెరిగే సూచనలు కనపడటం లేదు. పంజాబ్ బీజేపీకి కేవలం 2 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఉన్నాయి 117లో. అది తక్షణము పెరిగి డ్రమాటిక్గా ఏదో మార్పు వచ్చేటట్టుగా కనిపించటం లేదు 2019 అండ్ బియాండ్ కూడా, తరువాత కూడా. తమిళనాడులో అన్నామలై ప్రయత్నం చేస్తున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు తన ప్రభావాన్ని నిరూపించుకోలేదు, ప్రాబల్యాన్ని ప్రూవ్ చేసుకోలేదు. కాబట్టి తమిళనాడు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక సీటు కూడా గెలవలేని స్థితి. ఎవరితోటైనా పొత్తు పెట్టుకుంటే తమిళనాడులో 1 లేదా 2 సీట్లు, కోయంబత్తూర్ అండ్ కన్యాకుమారి, గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఇది మూడవ రాష్ట్రం. నాలుగవ రాష్ట్రం కేరళ. ఈ నాలుగు రాష్ట్రాల్లో అత్యంత బలీయంగా బీజేపీ ఉన్నది కేరళ. కేరళలో ఒక 4 లోకసభ స్థానాల్లో బీజేపీకి 25% ఓట్లు వస్తున్నాయి. బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో కన్సిస్టెంట్గా 14-18% వరకు ఓట్లు వస్తున్నాయి. సో ఇవన్నీ ఒక కేటగిరీ. దీనిలో పార్టీ బలాన్ని పెంచడము పార్టీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా కనిపిస్తోంది. రెండవ కేటగిరీ, బీజేపీ చాలా బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, బీజేపీ విపక్షంలో ఉండి ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. ఈ కేటగిరీలో 2 రాష్ట్రాలు ఢిల్లీ. వరుసగా 3 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ప్రత్యర్థి పొజిషన్లో బీజేపీ ఉంది. కాంగ్రెస్ ఇక్కడ పూర్తిగా ఫినిష్. అదేవిధంగా జార్ఖండ్ లోపల బీజేపీ ప్రధాన ప్రతిపక్షము, గతంలో అధికారంలో ఉంది. కాబట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఈ 2 రాష్ట్రాలు సెకండ్ కేటగిరీలోకి వస్తాయి. మూడవ కేటగిరీ, ఈ రాష్ట్రాల్లో బీజేపీ 2వ అతిపెద్ద పార్టీగా అవతరించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. 2వ అతిపెద్ద పార్టీగా ఏర్పాటు కాబోతోంది. ఇందులో వెస్ట్ బెంగాల్, ఇప్పటికే బీజేపీ 2వ అతిపెద్ద పార్టీ, మమతా బెనర్జీని ఛాలెంజ్ చేసి ఆమెను ఓడించే ప్రయత్నం చేస్తోంది. అయితే మమతా బెనర్జీ ఇప్పటికీ కూడా చాలా బలంగా ఉన్నారు. 34% ముస్లిం ఓట్స్ పూర్తిగా ఆమె గుండు గుత్తగా ఆమె క్యాంప్లో, ఆమె ఖాతాలో పడబోతున్నాయి. కాబట్టి మమతా బెనర్జీని తక్షణము ఓడించే పరిస్థితి లేదు. కానీ బీజేపీ తన బలాన్ని బలీయమైన 2వ స్థానానికి, అధికారంలోకి రాగలిగే 2వ స్థానానికి రావడానికి ప్రయత్నిస్తోంది. 2వది ఒడిశా. ఒడిశాలో బీజేపీ ఇప్పటికే 2వ పార్టీ, కానీ నవీన్ పట్నాయక్కి చెందినటువంటి బిజు జనతాదళ్ని ఓడించలేకపోతుంది. వరుసగా ఆయన 5 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ గత సారి చాలా గట్టిగా ప్రయత్నం చేసినా కూడాను విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు కూడాను నవీన్ పట్నాయక్ స్థితి చాలా బలీయంగా ఉంది. బీజేపీ 2వ పొజిషన్ నుంచి 1వ పొజిషన్కి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్రం. 3వది తెలంగాణ. తెలంగాణలో బీజేపీ ప్రస్తుతానికి 3వ పొజిషన్గా కనిపిస్తున్నప్పటికీ లోకసభ ఎన్నికల సమయానికి ఇది 1 లేదా 2వ స్థానానికి రావాలని ప్రయత్నిస్తోంది. తద్వారా 2028లో జరిగే ఎన్నికల నాటికి నంబర్ 1 పొజిషన్లోకి, అంటే అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ ఏ మేరకు పతనమవుతుంది, బీఆర్ఎస్ ఏ మేరకు బలహీనమవుతుంది అన్నటువంటి అంశం ఆధారంగా బీజేపీ ఎదుగుదల ఆధారపడింది. ఇది 3వ కేటగిరీ. 4వ కేటగిరీలో ప్రాంతీయ పార్టీల్ని బీజేపీ పూర్తిగా అంతం చేయలేని పరిస్థితి. అక్కడ ప్రాంతీయ పార్టీలు చాలా వేళ్ళు అనుకుని బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలవి. అక్కడ ప్రాంతీయ పార్టీలతో మైత్రి చేసి, చెలిమి చేసి, జత కట్టి, కూటమి ఏర్పాటు చేసి బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. అందులో మహారాష్ట్ర ఉంది. శివసేనలోని ఒక ప్రధానమైనటువంటి వర్గాన్ని తన దగ్గరకు తీసుకుని బీజేపీ ఎన్నికలకు వెళ్ళబోతోంది. 2014 లోక్సభ ఎన్నికల తరువాత ఇది మరింత బలపడి బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా 2వది బీహార్. బీహార్లో బీజేపీ 2వ అతిపెద్ద పార్టీ, 79 సీట్లు లాలూ యాదవ్కి చెందినటువంటి ఆర్జేడీకి ఉంటే 78 సీట్లు బీజేపీకి ఉన్నాయి. ఇక్కడి నుంచి బీజేపీ 1వ అతిపెద్ద పార్టీగా అవతరించే ప్రయత్నం చేస్తోంది. కానీ ఈ ప్రయత్నంలో సొంత బలం సరిపోదు కాబట్టి నితీష్ కుమార్తోటో మరొకరితోటో కలవలసిన పరిస్థితి. అస్సాం. అస్సాంలో బీజేపీకి సొంత బలం ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ బోడో గ్రూప్స్ చెందినటువంటి, అస్సాం గణపరిషత్కి చెందినటువంటి లోకల్ పార్టీలతో కలిపి ఎన్నికలకు వెళ్ళి అధికారాన్ని దక్కించుకుంది. ఇదే పరిస్థితి రానున్నటువంటి కొన్ని ఎన్నికల వరకు కూడా కొనసాగే పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా కొన్ని మిత్రపక్షాల సాయంతో బీజేపీ అధికారంలో ఉంది. 4వది కర్ణాటక. కర్ణాటకలో బీజేపీకి జనతాదళ్ సెక్యులర్ మద్దతు ఉంది. జనతాదళ్ సెక్యులర్ బీజేపీ కలిసి లోక్సభలోనూ పోటీ చేయవచ్చు. ఆ తర్వాత ఫలితాలను కూడాను ఈ 2 పార్టీలు ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడాను కలిసి పోటీ చేయవచ్చును. జేడీయూని పూర్తిగా ఖతం చేయలేను కాబట్టి దానితో చెలిమి చేసే అవకాశం ఉంది. అదేవిధంగా త్రిపుర. త్రిపురలో బీజేపీ సొంత బలంతో నెగ్గినప్పటికీ గిరిజనులు ఓట్లు వేసేటటువంటి ఒక
ప్రాంతీయ పార్టీతో అక్కడ చేతులు కలిపింది. ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర అని, త్రిపుర మోత అని రకరకాల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఎవరో ఒకరితో చేతులు కలిపి అధికారం దక్కించుకునే పరిస్థితి. నాలుగవది మణిపూర్. మణిపూర్లో కూడాను ప్రాంతీయ పార్టీలతో కలిపి బీజేపీ అధికారంలో ఉంది. జమ్మూ కాశ్మీర్ కూడాను ఈ కేటగిరీలో చేర్చొచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి సీట్లలో కేవలము బీజేపీ బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితి లేదు కాబట్టి వేరే ఏదో ఒక ప్రాంతీయ పార్టీ, అది నేషనల్ కాన్ఫరెన్సా, పీడీపీయా, లేకపోతే ఇంకొక పార్టీ అన్నది చూడవలసింది. మొత్తం మీద ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఇతరుల సాయంతో అధికారంలోకి వచ్చే సూచనలు. కాబట్టి ఈ నాలుగు రాష్ట్రాలకు బీజేపీ వివిధ స్ట్రాటజీలను అనుసరిస్తూ 2029 లోపల ఎన్నికలు జరిగే ఈ అన్ని రాష్ట్రాలని కూడాను బీజేపీ అధికారాన్ని సంపాదించేందుకు లేదా తనను ఉన్న స్థితి నుంచి మరింత బలపడేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ 2024 వరకు మాత్రమే కాక 2024 తరువాతి రాజకీయాల గురించి కూడా ఆలోచించటం ప్రారంభించింది. అందులో భాగంగా రాష్ట్రాలను ఈ 4 కేటగిరీస్, తనకు పూర్తి బలం ఉన్నటువంటి రాష్ట్రాలు కాక బలం లేని రాష్ట్రాలని 4 కేటగిరీస్గా విభజించి వేర్వేరు వ్యూహాలను అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.